హాయ్ వ్యూవర్స్, లాస్ట్ వీక్ నామినేషన్స్లో ఉన్న 7 కంటెస్టెంట్స్ నుంచి నిన్న పూజ అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో ఇక హౌస్లో 12 కంటెస్టెంట్స్ ఉండగా రతిక రీఎంట్రీ ఇవ్వడంతో టోటల్గా 13 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. సో ఈ 13 కంటెస్టెంట్స్లో కూడా అర్జున్ కెప్టెన్ అయిన కారణంగా ఈ వీక్ అయితే నామినేషన్లో ఉండడు. సో రిమైనింగ్ ఎవరు నామినేషన్లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక రీఎంట్రీగా వచ్చిన రతికనైతే ఈ వీక్ ఎవరు నామినేట్ చేయడానికి ధైర్యం చేయరు. ఎందుకనంటే తను బయట నుంచి వచ్చింది కాబట్టి బయట విషయాల్లో తెలుసుకోవడానికి మోస్ట్లీ హౌస్ మేట్స్ ట్రై చేస్తారు కాబట్టి తనని నామినేట్ అయితే చేయరు. ఇక అందరి టార్గెట్ ఈ వీక్ శివాజీ గారే అని అనిపిస్తుంది. మనం ప్రోమోలో కూడా చూసాము, తను కూడా ఫైర్ లో ఉన్నారు. సాటర్డే ఎపిసోడ్ లో శివాజీ గారిని మోస్ట్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ అయితే స్నేక్ ప్లేస్ లో పెట్టారు కాబట్టి ఈసారి తనకి ఎక్కువ ఓవర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక శివాజీ గారు కూడా ప్రియాంకని శోభని ఇద్దరిని నామినేట్ చేశారు. సో ఇది ప్రోమోలో ఆల్రెడీ చూసాము. ఈ వీక్ కూడా పల్లవి ప్రశాంత్ ఖచ్చితంగా నామినేషన్ లో ఉంటాడు. ఇక అలాగే యావర్ కూడా నామినేట్ అవుతాడు, గౌతమ్ ఖచ్చితంగా నామినేట్ చేస్తాడు. అందులోనూ లాస్ట్ వీక్ కెప్టెన్ అయిన కారణంగా ఈ వీక్ అయితే తనని ఎక్కువ మంది నామినేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అలాగే తేజ గౌతమ్ వీరిద్దరిని యావరైతే ఖచ్చితంగా నామినేట్ చేస్తాడు. తేజ ఎక్కువ పనిష్మెంట్స్ తీసుకున్నాడు, ఆ రీజన్ తోనే నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. బోలే అశ్విని వీరిద్దరిని ఖచ్చితంగా శోభ ప్రియాంక వీరిద్దరు నామినేట్ చేస్తారు. ఇక అమర్దీప్ ని శివాజీ గారు అయితే నామినేట్ చేయలేదు, యావర్ చేసే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఒక ఓట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక సందీప్ అయితే నక్కతోకని పట్టుకుని తిరుగుతున్నట్టే కనిపిస్తూ ఉంది. ఈ వీక్ కూడా తను నామినేషన్ లోకి వచ్చే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. ఎందుకంటే హౌస్ మేట్స్ ని ఆ విధంగా మేనిపులేట్ చేసి తనైతే సేఫ్ గా తప్పించుకుంటూ ఉన్నాడు. ఇదైతే నా ఒపీనియన్, మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక నామినేషన్ లిస్ట్ అయితే మన ఛానల్లో తప్పకుండా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.